హైదరాబాద్ పాతబస్తీలోని జియాగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ఘటనలో బాలిక మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు మంగళవారం అర్ధరాత్రి తర్వాత జియాగూడ వెంకటేశ్వర నగర్లోని ఓ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫర్నిచర్ తయారీ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి క్రమంగా అవి బిల్డింగ్ మొత్తానికి వ్యాపించాయి స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన లాభం లేకపోయింది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అపార్ట్మెంట్ మొదటి రెండు ఉన్న ఇరవై మందిని రక్షించారు వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు వారిని పోలీసులు ఉస్మానియా దవాఖానాకు తరలించారు అయితే అక్కడ చికిత్స పొందుతూ బాలిక శివప్రియ మృతి చెందింది మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు